చంద్రబాబు న్యాయవాదులపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. కోర్టు ప్రొసీజర్ ఫాలో కావాలని సూచించారు. రిమాండ్ను హౌస్ అరెస్ట్గా పరిగణించాలన్న పిటిషన్పై తీర్పు సమయంలో చంద్రబాబు న్యాయవాదులు మరొక పిటిషన్ వేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లు పరిశీలించడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. సిఐడి కార్యాలయంలో ఉన్న కేసు అన్ని పత్రాలు పరిశీలన కోసం అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. 207 సిఆర్పిసి కింద ఈ పిటిషన్ దాఖలైంది. ఈ సమయంలో చంద్రబాబు తరపు న్యాయవాదులపై ఏసీబీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా పిటిషన్లు వేస్తూ ఉంటే కోర్టు విధులు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. పిటిషన్పై ఆర్డర్స్ ఇచ్చే సమయానికి మరొక పిటిషన్ వేస్తున్నారని అన్నారు. వేరే కేసులు పెండింగ్లో ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటలలోపు పిటిషన్ వేయాలన్నారు జడ్జ్. ఇక ఈ సమయంలో చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. చంద్రబాబు న్యాయవాదులపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. కోర్టు ప్రొసీజర్ ఫాలో కావాలని సూచించడం జరిగింది. రిమాండ్ను హౌస్ అరెస్ట్గా పరిగణించాలన్న పిటిషన్పై తీర్పు సమయంలో చంద్రబాబు న్యాయవాదులు మరొక పిటిషన్ వేయడం జరిగింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లు పరిశీలించడానికి అనుమతి ఇవ్వండి అంటూ కూడా కోరడం జరిగింది. ఇక సిఐడి కార్యాలయంలో ఉన్న కేసు అన్ని పత్రాలు పరిశీలన కోసం అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. 207 సిఆర్పిసి కింద ఈ పిటిషన్ దాఖలైంది. ఈ సమయంలో చంద్రబాబు తరపు న్యాయవాదులపై ఏసీబీ కోర్టు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా పిటిషన్లు వేస్తూ ఉంటే కోర్టు విధులు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. పిటిషన్పై ఆర్డర్స్ ఇచ్చే సమయానికి మరొక పిటిషన్ వేస్తున్నారని అన్నారు జడ్జ్. వేరే కేసులు పెండింగ్లో ఉన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలన్నారు. మధ్యాహ్నం 12 గంటలలోపు పిటిషన్ వేయాలన్నారు జడ్జ్. ఈ సమయంలో చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి ఏసీబీ కోర్టు నుంచి మొక్కుతుంది కృష్ణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కృష్ణ, కేసుల మీద పిటిషన్లు వేస్తే ఎలా అని ప్రశ్నించినప్పుడు సిద్ధార్థ్ లూథ్రా ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినట్టుగా చెప్తున్నారు. ఎటువంటి వివరణ ఇచ్చారని దానిపై ఏదైనా స్పష్టత ఉందా? ఖచ్చితంగా నల్ని అయితే దాదాపుగా ప్రతి అంశంలో కూడా సిద్ధార్థ్ లూథ్రా తన వాదనలు వినిపిస్తూ వస్తూ ఉన్నారు ఉదయం నుంచి. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఏసీబీ కోర్టులో ఏదైతే వాదనలు వినిపిస్తూ ఉన్నారో ప్రస్తుతం సిద్ధార్థ లూథ్రా దానికి సంబంధించి కాకుండా ఆ హౌస్ రిమాండ్కి సంబంధించిన అంశం కాకుండా మరొక అంశాన్ని పిటిషన్లో జతపరచడాన్ని న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంట్లో ఏంటంటే సెక్షన్ 207 సిఆర్పిసి ప్రకారం సిఐడి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇవ్వాలి, సిఐడి దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ ఇవ్వాలి అనేటువంటి కొత్త వాదన తీసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి ఇది కూడా పిటిషన్ కూడా కోర్టులో దాఖలు చేయడం జరిగింది. అయితే ఆ సమయంలో కోర్టులో పిటిషన్లు వేయటానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుందని న్యాయమూర్తి గుర్తు చేయడం జరిగింది. అయితే పిటిషన్ వేయాలంటే మధ్యాహ్నం 12 లోపు వేస్తే దానికి నంబర్ ఇవ్వాలన్నా లేదంటే కౌంటర్ దాఖలు చేయాలన్నా ఆ విషయాన్ని ప్రత్యర్థులకు సంబంధించినటువంటి న్యాయవాదులకు చెప్పాలన్న ఒక అవకాశం ఉంటుంది. ఇలా సాయంత్రం సమయంలో కోర్టు ముగిసే సమయంలో ఇలాంటి పిటిషన్ తీసుకురావడం సరికాదనేటువంటి విషయాన్ని న్యాయమూర్తి చెప్పడం జరిగింది. అయితే ఏసీబీ న్యాయమూర్తి అడిగినటువంటి అభ్యంతరాల మీద కూడా సిద్ధార్థ లూథ్రా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కొత్త పిటిషన్కి సంబంధించినటువంటి వాదనలు వినిపించే ప్రయత్నం కూడా చేశారు. ఈ సందర్భంలో కూడా సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తే ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రొసీజర్ ఫాలో కావాలి అనేటువంటి కీలకమైనటువంటి కామెంట్ చేసినట్టు మనకు సమాచారం ఉంది. న్యాయమూర్తి అంటే కోర్టు ప్రొసీజర్స్ కాకుండా అంటే దాన్ని ఫాలో అవ్వకుండా ఇలా మధ్యంతరంగా పిటిషన్ దాఖలు చేస్తే అది వినే సమయం ఉండదు, అదేవిధంగా దానికి విచారణ స్వీకరించే అంశం ఉండదు. ఆ సమయంలో ఏదైతే దానికి ముందు విచారణకు స్వీకరించారో పిటిషన్లు ఆ పిటిషన్ల మీదకు సంబంధించినటువంటి విచారణ పూర్తి కాకుండానే మధ్యలో ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. దాని మీద తీర్పు ఇవ్వకుండానే మధ్యలో నిలిచిపోయే అంశం ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం చేయవద్దు అనేటువంటి అంశాన్ని చెప్పారు. అదే విధంగా చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్ కి సంబంధించినటువంటి వాదనలు ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉన్నాయి. వాదనలో దీంట్లో ఏంటంటే కొన్ని కీలకమైనటువంటి క్లారిఫికేషన్ మళ్ళీ న్యాయమూర్తి కోరారు. న్యాయమూర్తి అడిగినటువంటి క్లారిఫికేషన్స్ కి సంబంధించినటువంటి వివరణ కూడా మళ్ళీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక అరగంట క్రితం కూడా ఇదే ప్రయత్నం జరిగింది. దాని తర్వాత 207 సిఆర్పిసి ప్రకారం పిటిషన్ దాఖలు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు హౌస్ అరెస్ట్కి సంబంధించినటువంటి వాదనల మీద, దానికి సంబంధించినటువంటి పిటిషన్ మీద మరోసారి వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. దాంట్లో కీలక అంశాలు ఏదైతే ఉన్నాయో, కీలక అంశాలను ఏదైతే కోట్ చేశారో సిద్ధార్థ లూథ్రా, దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్, ఫుల్ క్లారిఫికేషన్ న్యాయమూర్తి అడిగినట్లు చెప్తుంది. దానికి ఇప్పుడు సిద్ధార్థ లూథ్రా క్లారిఫికేషన్ ఇస్తున్నారు. దాని తర్వాత సిద్ధార్థ లూథ్రా ఇచ్చినటువంటి క్లారిఫికేషన్స్ తర్వాత పూర్తి వివరణ సంతృప్తికరంగా ఉంటే దానికి సంబంధించినటువంటి నిర్ణయం న్యాయమూర్తి తీసుకుంటారు. దీనికి ఒకవేళ ఏదైతే కౌంటర్ దాఖలు చేసే పరిస్థితి కానీ, కౌంటర్ వాదన వినిపించేటువంటి పరిస్థితి కానీ సిఐడికి సంబంధించినటువంటి న్యాయవాదులు చేస్తే మళ్ళీ అప్పుడు వాదనలు వినాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మొత్తం మీద ఇప్పుడైతే చంద్రబాబుకు సంబంధించినటువంటి హౌస్ అరెస్ట్ పిటిషన్ల మీద మరొకసారి వాదనలు వినిపిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్స్ సిద్ధార్థ లూథ్రా